రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం భారత మెట్రో రవాణాను గురించి సమగ్ర విశ్లేషణ చేసుకున్నాం. ఎందుకంటే ఇవాళది పట్టణ రవాణాలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కింద చెప్పచ్చు ఇవాళ. ఎందుకనంటే దీంట్లో కొన్ని ఆలోచించండి. మనం ఒక్కొక్కసారి సబర్బన్ ట్రైన్స్ ఎక్కితేనే అది చాలా బాంబేలో అవి ఎంత ఇరుగ్గా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అయినా కూడా బస్సు ఎక్కకుండా దాని మీద వెళ్తారు. ఎందుకు వెళ్తారు? కరెక్ట్గా టైం వాళ్ళకి లెక్క. కరెక్ట్గా ఎంత ఇరుక్కొని కష్టపడి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మేము ఈ టైంకి డెస్టినేషన్ వెళ్తామనే నమ్మకం ఉంది. అంటే టైం గ్యారంటీ ఉంది. మీకు రోడ్డు మీద కారులోనో బస్సుల మీద వెళ్ళిన దానికన్నా కూడా ఈ మెట్రో మీద వెళ్తే టైం గ్యారంటీ ఉంటుంది. సో అన్నిటికన్నా ముఖ్యమైన అడ్వాంటేజ్ అది. ఇంకా అఫ్కోర్స్ ఆ సబర్బన్ కన్నా ఇది అన్ని ఏసీలు కాబట్టి ఇది చాలా కంఫర్టబుల్ జర్నీ అనుకోండి. రెండోది కాలుష్యాన్ని తగ్గటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మూడోది ఒక విధంగా వాటితో పోలిస్తే సేఫ్టీ జర్నీ. అన్నీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దీంతో. అందుకనే మీరు ఇది కాబట్టి ప్రపంచం మొత్తం కూడా అర్బన్ ఏరియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రో మీదే ఎక్కువ కృషి చేస్తున్నారు. నేను మీకు స్లైడ్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే టాప్ 10 మెట్రో సిటీస్ ఏమున్నాయి ప్రపంచంలో అని చూసుకుంటే అన్నిటికైనా నంబర్ 1లో షాంఘై ఉంది, ఆ తర్వాత బెయిజింగ్ ఉంది, ఆ తర్వాత గువాంగ్జౌ. ఫస్ట్ 3 చైనాయే, అది మనం మర్చిపోవద్దు. లండన్, న్యూయార్క్, ఢిల్లీ. మన ఢిల్లీ 7వ స్థానంలో ఉంది, మాస్కో 6వ స్థానంలో ఉంది. రెండింటికి పెద్ద తేడా లేదు. వుహాన్, సియోల్. మొత్తం అండి 4 టాప్ 10లో 4 చైనాలో ఉన్నాయి. ఇది అంటే ఇవాళ మెట్రోని బాగా వాడుకుంది. అత్యధిక జనాభా ఉన్న చైనా వాడుకుంది కాబట్టి జనాభా మనం కూడా అది సిమిలర్గా మనకు అత్యధిక జనాభా ఉంది. పట్టణీకరణ ఇంకా వేగంగా పెరుగుతుంది కాబట్టి భారత్ కూడా వేగంగా మెట్రో రవాణాని అందుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇందుట్లో మనం ఎక్కడున్నామో చూసుకుందాం. ఇప్పుడు మన టాపిక్ అది. ప్రపంచంలో దాని ప్రకారం చూసుకుంటే టాప్ 10లో ఇండియా నుంచి ప్రస్తుతానికి ఒకే 1 నగరం ఉంది, అది ఢిల్లీ. ఇంకా ఎక్కడ కూడా అది లేదు. సరే, భారత్లో చూసుకుంటే ఇప్పుడు భారత్ను గురించి మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు భారత్లో మీకు కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చాను, మీరు అది చూసుకునేటట్టయితే మొట్టమొదట అసలు మెట్రో అనేది కలకటాలో మొదలైందండి, 1984 అనుకుంటాను. ఆ తర్వాత చానాళ్ళ తర్వాత 90 చిల్లరలో ఎప్పుడో ఢిల్లీలో వచ్చింది, చానాళ్ళకి వచ్చింది. కానీ వేగంగా ఢిల్లీ పుంజుకుంది. ఇప్పటికే 350 పైచిలుకు కిలోమీటర్లు ఉంది, ఇంకొక 60-70 కిలోమీటర్లు నడుస్తూ ఉంది ఇది ఢిల్లీలో. సో ఇవాళ దాన్ని అందుకునేది ఇంకో నగరం కూడా లేదు భారత్లో. సో కాకపోతే అసలు ఇవాళ మొత్తం దేశంలో చూసుకున్నట్లయితే 15 నగరాలే ఉన్నాయండి. ఇప్పటికీ మెట్రో ఉన్నటువంటి నగరాలు 15 ఉన్నాయి. ఆ లెక్క ఇచ్చాను, మీరు చూసుకోండి. తర్వాత మెట్రో నిర్మాణంలో ఇంకొక 7 ఉన్నాయి. ఇవి కూడా ఉన్నట్టు లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరుసగా మొదలవుతాయి, ఓపెన్ అవుతాయి. ఒక 2-3 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇవి ఇంకొక 7 ఉన్నాయి. అంటే మొత్తం 22 నగరాలు ఉన్నాయి. కాకపోతే మెట్రో నెట్వర్క్ని అప్రూవ్ చేసుకొని ఈ రోజుకి అమలుకు నోచుకోనటువంటి 20 నగరాలు ఉన్నాయండి. ఈ 20 నగరాలు కూడా రకరకాలుగా ఉన్నాయి. నేను అవి ఏంటో కూడా మీకు ఒక్కసారి చదివి వినిపిస్తాను, ఎట్లా ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి అనేది కూడా ఒకసారి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే ఇది ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ 5 ఉన్నాయండి. ఆగ్రా, కాన్పూర్, లక్నో, మీరట్, నోయిడా. కొత్తగా ఇంకొక 3 గోరఖ్పూర్, ప్రయాగరాజ్, వారణాసి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. అప్రూవ్ అయ్యి డిపిఆర్లు అయిపోయి కూడా అడ్వాన్స్ స్టేజ్లో, టెండరింగ్ ప్రాసెస్ వీటిలో, అంటే నిర్మాణం మొదలు కాలేదు కానీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి ఈ 3. అంటే మొత్తం 8 నగరాలు ఉత్తరప్రదేశ్లో మెట్రో రాబోతుంది. అంటే మెల్లిగా వెనకబడిన రాష్ట్రంగా పేరున్నా కూడా ఇవాళ మెల్లిగా పుంజుకున్నటువంటి, వేగంగా పుంజుకున్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది మీకు ఉత్తరప్రదేశ్. తర్వాత మహారాష్ట్ర. మహారాష్ట్ర చూసుకుంటే మొదట్లో ఇప్పటికి 4 ఉన్నాయి: ముంబై, నవీ ముంబై, నాగపూర్, పూణే. కానీ త్వరలో నాసిక్, థానే కూడా దీంట్లో జత కాబడుతున్నాయి. గుజరాత్లో అహ్మదాబాద్, సూరత్ ఉంది, త్వరలో ధోలేరా రాబోతుంది. అట్లనే తమిళనాడు అండి, ప్రస్తుతానికి చెన్నై ఒక్కటే ఉన్నా కూడా కోయంబత్తూర్, మధురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి ఇన్ని యాడ్ కాబోతున్నాయి తమిళనాడు కూడా, ఏది మెట్రోలు. మరి ఇవన్నీ చూస్తే మనం ఎక్కడున్నామని చూసుకున్నప్పుడు కేరళలో కొచ్చిన్తో పాటు త్రివేంద్రం కూడా రాబోతుంది. మనం ఎక్కడున్నామని చూసుకుంటే మాత్రం చాలా దారుణంగా ఉంది మన తెలుగు రాష్ట్రాలు మాత్రం. సరే, అదేదో చెప్తాను మీకు. లేని అసలు మెట్రో లేకుండా ఉన్న నగరం ఉన్న రాష్ట్రాలు ఏదైనా ఉన్నాయంటే అందుట్లో ముందుగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ సైజు రాష్ట్రాల్లో ఎక్కడ మిగతా వాటిలో లేకుండా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్పితే. సరే, ఎందుకు నేను ఈ గణాంకాలు కూడా మీకు చెప్తున్నానంటే అత్యధిక ఇప్పుడు చెప్పాను ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు వరుసలో 3లో ఉన్నాయి. కానీ అత్యధిక కిలోమీటర్లు ఉన్నట్టు నగరాల్లో అయితే ఢిల్లీ ఉంది. ఆ తర్వాత ముంబై, అంటే నిర్మాణాన్ని కూడా లెక్కేసుకోండి ఎందుకంటే అది వరుసగా ఓపెన్ అవుతాయి ఒకటిగా 1-2-3 సంవత్సరాలు. ఇవన్నీ కూడా ముంబై 2వ స్థానంలో ఉంటుంది, 223 కిలోమీటర్లు అవుతుంది ఇప్పుడు నిర్మాణంలో ఉన్న వాటిని కలుపుకుంటే. తర్వాత 3వది అది చెన్నై. చెన్నై ఆల్మోస్ట్ 2వ స్థానంలోకి వెళ్తుంది అనమాట, ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి తీసుకున్నట్టయితే. ఆ తర్వాత ముంబై తర్వాత బెంగళూరు, ఆ తర్వాత కలకట్టా, ఆ తర్వాత హైదరాబాద్ అండి. ఏంటంటే దీని గురించి నేను చెప్పదలుచుకుంది ఎందుకనంటే హైదరాబాదు అందరు గొప్పగా చెప్తారు, కేటీఆర్ కూడా చెప్తుంటాడు ఎప్పుడు కూడా, లేదు మనం అసలు నంబర్ 2 ఇండియాలో అని చెప్తున్నాడు. ఢిల్లీ తర్వాత మనమేనని లాంగెస్ట్ 69 కిలోమీటర్స్ అని చెప్తున్నాడు, దాటిపోయాం. అది బెంగళూరు మనల్ని దాటిపోయింది, అది మర్చిపోయాడు. సరే, అది పక్కన పెట్టండి. 3rd లోకి వచ్చాం ఇప్పుడు. త్వరలో ఈ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయన్నీ కంప్లీట్ అయితే మీరు మనది 6th లోకి వెళ్తుంది హైదరాబాద్. సో కాబట్టి మనం గొప్పగా చెప్పుకోవటానికి ఏమి లేదు. అసలు నేను ఒకటే అడుగుతానండి, అసలు మెట్రో ఎప్పుడు మొదలుపెట్టారు హైదరాబాద్లో? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టారు 2010లో. పాతది ఒకసారి జరిగింది, అదంతా పోయినా కూడా 2010లో రీటెండరింగ్ అయిపోయి మొదలైంది ఎల్ఎన్టీ తరఫున. ఒక విధంగా కేసీఆర్ వచ్చిన తర్వాత లేట్ అయింది. ఏంటినా అలైన్మెంట్ మారుస్తానని కొన్నాళ్ళు, అసలు ఇది కరెక్ట్ కాదని కొన్నాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాన్ని మార్చాలని చెప్పి ప్రయత్నం చేయటం వల్ల ఏమైపోయిందంటే కొన్నాళ్ళు లేట్ అయ్యి చివరికి మళ్ళీ పాత పద్ధతిలోనే చేశాడు. చివరికి అంతా చేశాడా అంటే ఒరిజినల్ దాంట్లో ఇప్పటికి కూడా పాత బస్తీకి ఎక్స్టెండ్ చేయలేదు. అఫ్జల్ గంజి అక్కడి నుంచి పాత బస్తీకి వెళ్ళాలి, అటు వెళ్ళలేదు. సో కాబట్టి నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా హైదరాబాద్లో డెవలప్ చేస్తున్నాడు కేసీఆర్, కేటీఆర్లను చెప్పుకునేటువంటి వాళ్ళకి నేను అడిగే ప్రశ్న ఒక్కటే, మీకన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలైనటువంటి మెట్రో రవాణా మీ తర్వాత మొదలైన నగరాలన్నీ కూడా మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటే మీరు ఈ 10 సంవత్సరాల్లో 1 కిలోమీటర్ నిర్మాణం మొదలుపెట్టారా? పూర్తి చేయటం మొదలుపెట్టండి, నిర్మాణం మొదలుపెట్టారా? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీరేంటి ఎయిర్పోర్ట్కు అప్లై ఆమోదించాం, ఆమోదిస్తే సరిపోతుందా? మీరు అండర్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఎప్పుడంటే అన్ని క్లియరెన్స్లు వచ్చి మీరు ఫైనాన్షియల్ క్లోజర్ అయ్యి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినప్పుడే నిజంగా మనం మొదలుపెట్టినట్టు లెక్క. నేను కంప్లీట్ అయిన కూడా లెక్కట మొదలైందే లేదనమాట. ఇంత దౌర్భాగ్య స్థితిలో హైదరాబాద్ని కేసీఆర్, కేటీఆర్ కలిపి గత 10 సంవత్సరాల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, సిటీస్లో మెట్రో అనేది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని డెవలప్ చేయకుండా చేయటం అనేది జరిగింది. సరే, విశాఖపట్నం దీని తర్వాత పెద్ద నగరం ఏదైనా ఉందంటే తెలుగు రాష్ట్రాలకు విశాఖపట్నం అనుకుంటే అది ఇంకా దారుణం. అది చంద్రబాబు నాయుడు టైంలో కనీసం కొంత ప్లాన్ చేసుకుంటే 5 సంవత్సరాలు పట్టింది ఇప్పటిదాకా దీనికి. ముక్కు తాడు బొంగరం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి, దారుణం అనమాట. అసలు విజయవాడ, విశాఖపట్నం కనీసం విశాఖన్న మొదలైందంటే అది లేదు. తెలుగు రాష్ట్రాల్లో పేరుకి ఆమోదించిన ఏంటి విశాఖ, విజయవాడ, వరంగల్, ఏది కూడా ఇవాళ గ్రౌండ్ కాల, దురదృష్టం ఇది. సరే, వచ్చే 7 సంవత్సరాలది నేను ఇప్పుడే చెప్పుకొచ్చాను ఇది. కాబట్టి నాకేమనిపిస్తా ఉందంటే ఈ మెట్రో గనక మొత్తం మీరు చూసేటట్టయితే మాత్రం మనము ప్రపంచవ్యాప్తంగా మెట్రో దీన్ని చూసుకున్నప్పుడు మాత్రం మనం ఇంకా వేగంగా పురోగమన చెందాల్సిన అవసరం ఉంది. కాకపోతే నేను విన్నది ఏంటంటే ఇప్పుడు వచ్చే 7 సంవత్సరాలు 2030కి పెద్ద టార్గెట్ పెట్టుకుందని విన్నాను మోడీ గవర్నమెంట్. ఏంటంటే అర్బన్ ట్రాన్స్పోర్ట్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు చూశారు కదా ఎక్స్ప్రెస్ వేలు ఎట్లా వస్తున్నాయి, తర్వాత రైల్వే దానికి ఏ విధంగా నడుస్తుంది. నిన్ననే ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ మీరు చూశారు కదా, తూర్పు రవాణా కారిడారు ప్రత్యేక కారిడార్ అనేది కంప్లీట్ అయిపోయింది. నవంబర్లో ఓపెన్ కాబోతున్నారు, కంప్లీట్ అయిపోయింది. ఫార్మల్ ఇనాగ్రేషన్ నవంబర్లో జరగబోతుంది. అదొక పెద్ద గేమ్ చేంజర్. అట్లానే వెస్ట్రన్ సైడ్ కూడా జరుగుతుంది అది. సో కాబట్టి ఇవాళ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ వచ్చే 7 సంవత్సరాలు దీనికి ప్రాధాన్యత ఇచ్చి దీన్ని అంగలేస్తూ ముందుకు తీసుకెళ్ళటానికి కావలసినటువంటి ప్రణాళికలు రూపొందించినట్టుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలు వెనకబడిపోతున్నాయి దీంట్లో. చూడండి తమిళనాడు మరి దాదాపు 5 రాష్ట్రాలు 5 నగరాలు కొత్తగా ప్లాన్ చేసుకుంటే మనం ఎక్కడున్నాం? మనం ఎప్పుడూ ప్లాన్ చేసుకుని విశాఖ విజయవాడని కూడా అమలు చేసుకోలే పరిస్థితిలో ఉంది. వరంగల్ ప్లాన్ చేసుకుంది, అది కూడా అమలు చేసే పరిస్థితిలో లేదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఇవాళ పట్టణ రవాణాలో మెట్రో అనేది చాలా, మెట్రో అంటే ఏదైనా కావచ్చండి. ఖర్చు ఎక్కువ ఉందనుకున్నప్పుడు మెట్రో లైట్కి వెళ్ళండి, మోనో రైల్కి వెళ్ళండి, రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. అన్నీ మెట్రో హెవీ ఎక్స్పెండిచర్ దీంట్లోకి వెళ్ళాల్సిన పని లేదు. బట్ ఏది ఏమైనా మాత్రం మనం మాత్రం మేల్కోవాల్సిన అవసరం తెలుగు రాష్ట్రాలు ఎంతైనా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ నా ప్రగతి చూడండి అంటాడు, చూస్తున్నాం. ఈ మెట్రోలో మీ ప్రగతి ఏందో, మీ మన దౌర్భాగ్యం ఏంటో చూసాం. అట్లానే జగన్మోహన్ రెడ్డి నా ప్రగతి చూడమంటున్నాడు, ఆయన ప్రగతి ఏంటో ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం. 5 సంవత్సరాల్లో కనీసం ఫౌండేషన్ స్టోన్ కూడా ఇవ్వలేకపోయారు విశాఖపట్నం విజయవాడకి. సో కాబట్టి ఈ కబుర్లు వీళ్ళు బయట ఓట్ల కోసం చెప్పే కబుర్లు వేరు, అభివృద్ధిలో వెనకబడి ఉన్నమాట నిజము 2 తెలుగు రాష్ట్రాలు. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.